హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిచైతన్య. వెల్కమ్ టు సాయిటెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఏ ఫోన్లో ఆ బ్యాటర్గ్రౌండ్స్ మొబైల్ 90 FPS సపోర్ట్ చేస్తున్నాం మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎలాంటి జియోఫిక్స్ టూల్ యూస్ చేయకుండా, ఎలాంటి కాన్ఫిక్ ఫైల్ యూస్ చేయకుండా, సో బై డిఫాల్ట్గా మనకి 90 FPS అనే ఆప్షన్ అనేది ఏ ఫోన్లో మనకు కనిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. నా దగ్గర ఉన్న అన్ని ఫోన్స్ కూడా నేను పెట్టాను, కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, 90 FPS అనేది అన్ని ఫోన్లో రాదు, మనకు ఓన్లీ ఒక లిమిట్ ఉంటుంది. సో నా దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని కూడా ఒక 20,000 ఎబో ఉన్న ఫోన్సే మన దగ్గర, ఎక్సెప్ట్ ఒక పోకో X3 Pro. మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది, ఏ ఫోన్ సపోర్ట్ చేస్తుంది నా దగ్గర ఉన్న దాంట్లో అని చెప్పేసి. సో మీ ఫోన్లో 120 FPS రిఫ్రెష్ రేట్ ఉన్నా కూడా బ్యాటర్గ్రౌండ్స్ మొబైల్ 90 FPS సపోర్ట్ చేయాలని ఏం రూల్ లేదు. సో అది ఒక ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం డైమెన్సిటీ ప్రాసెసర్లోకి వద్దాం. డైమెన్సిటీ ప్రాసెసర్ నా దగ్గర ఉన్న రియల్మీ X1 Pro మనకు రాదు, డైమెన్సిటీ 1000 ప్లస్లో మనకు సపోర్ట్ లేదు. కానీ డైమెన్సిటీ 1200 మనకు సపోర్ట్ ఉంది. దేంట్లో అంటే రియల్మీ X1 Max మనకి డైరెక్ట్గా బ్యాటర్గ్రౌండ్స్ మొబైల్ మీరు 90 FPS ఆడగలుగుతారు ఫ్రెండ్స్. సో నాకు చాలామంది క్వశ్చన్ అడిగారు ఏ ఫోన్ సపోర్ట్ చేస్తుంది బ్రో, అసలు ఏ ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో అందుకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మన తెలుగు వాళ్ళ కోసం, అందరి కోసం నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో చాలామంది నా ఇంగ్లీష్ ఛానల్లో తెలుగు వాళ్ళు చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, తెలుగు వాళ్ళు కూడా. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు తెలుగులో కూడా అప్లోడ్ చేయండి, సో మేమందరం ఉన్నాం తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి. అందుకే మీ అందరి కోసం మళ్ళీ నేను తెలుగులో కూడా కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ తెలుగు కూడా అప్లోడ్ చేయడానికి మీ అందరి కోసం. సో ఇప్పుడు మనకి రియల్మీ X1 Max మాత్రం మనకి 90 FPS ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేసింది. పబ్జీలో వచ్చింది మనకి, బ్యాటర్గ్రౌండ్స్ మొబైల్లో కూడా మనకి ఆన్ అయిపోయింది డైరెక్ట్ ఆప్షన్. చూసారు కదా రియల్మీ X1 Max డైమెన్సిటీ 1200 ఉంది. ఆ రియల్మీ X1 Pro మనకి ఇంకా రాలేదు. సో X1 Max ఏంటంటే మనకు ఒక ట్రిక్ యూజ్ చేస్తే 90 FPS అనే ఆప్షన్ వర్క్ అవుతుంది. సో ఆ ట్రిక్ కనుక మీకు కావాలంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఆ ట్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో మనకి ఇప్పుడు ఆ రియల్మీ X1 Max డైమెన్సిటీ ప్రాసెసర్లో ఇది ఒక్కటే ఫోన్ ఆప్టిమైజ్ అయింది, వేరే డైమెన్సిటీ ప్రాసెసర్ ఏదున్నా కానీ ఆప్టిమైజ్ అవ్వలేదు. అదొకటి మీకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. సో డైమెన్సిటీ ప్రాసెసర్లో ఓన్లీ 1200 మాత్రం ఆప్టిమైజ్ అయింది. సో నెక్స్ట్ మనం స్నాప్డ్రాగన్ ప్రాసెస్ ఉండే మన దగ్గర. సో రెండు విధాలుగా చూసుకోవచ్చుగా మనం, ఒకటి డైమెన్సిటీ ప్రాసెసర్స్, ఇంకోటి ఏంటంటే మీడియాటెక్ ప్రాసెస్, ఇంకోటి స్నాప్డ్రాగన్ ప్రాసెస్. మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో నా దగ్గర ఉన్న బేసిక్ మొబైల్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 855 Plus మోడల్. సో మనకి స్నాప్డ్రాగన్ 855 Plus మోడల్ అనేది 90 FPS సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నా దగ్గర వేరే మోడల్స్ లేవు, ఓన్లీ నా దగ్గర రియల్మీ X2 Pro ఉంది నా దగ్గర ప్రస్తుతానికి. సో రియల్మీ X2 Pro మాత్రం 90 FPS డైరెక్ట్గా సపోర్ట్ అవుతుంది. ఎలాంటి GFX యూస్ చేయకుండా, ఎలాంటి కాన్ఫిగ్ యూస్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఆడగలుగుతారు 90 FPS ఈ ఫోన్లో. సో అదొకటి చాలా బెస్ట్ ఆప్షన్ ఉంది ప్రస్తుతానికి. సో సేమ్ మేబీ ఇదే ప్రాసెసర్ ఉన్న వేరే ఫోన్ కూడా సపోర్ట్ చేయొచ్చు, కానీ నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఈ ఫోన్లో మాత్రం డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తుంది 90 FPS అనేది. మనకి ఇంకోటి ఏంటంటే రియల్మీ UI వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనం 90 FPS ఆడలేకపోతున్నాం, మనకి ఆప్షన్ కనబడట్లేదు 90 FPS అనేది రియల్మీ UI వల్ల. సో మనకి ఇప్పుడు బ్యాటర్గ్రౌండ్స్ మొబైల్ 1.5 వర్షన్ నేను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏ ఫోన్లో ఏం గ్రాఫిక్స్ ఉన్నాయి బై డిఫాల్ట్గా. సో మీకు ఇది ఇన్ఫర్మేషన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను చాలా ఇంగ్లీష్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, కానీ మన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలుగు వాళ్ళ కోసం నేను మళ్ళీ తెలుగు కూడా స్టార్ట్ చేస్తున్నాను మెల్లమెల్లిగా. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను అట్లీస్ట్ డైలీ 1 వీడియో 2 వీడియోస్ అని అప్లోడ్ చేయడానికి, మనకి తెలుగు వాళ్ళతో టచ్లో ఉండడానికి. సో స్నాప్డ్రాగన్ 855 Plus అనేది 90 FPS సపోర్ట్ అయింది, అది పర్ఫెక్ట్ ఉంది, ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాసెసర్ ఉన్నది స్నాప్డ్రాగన్ 860. సో మనకి స్నాప్డ్రాగన్ 860 దగ్గర ఉన్న ఫోన్ ఏంటంటే పోకో X3 Pro. ఫస్ట్ దానికి నాకు పోకో X3 Pro మాత్రం సపోర్ట్ అవ్వట్లేదు, 90 FPS అసలు సపోర్ట్ అవ్వట్లేదు. నేను MIUI 12.0 వర్షన్ వాడుతున్నాను, ఇంకా 12.5 వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, మీకు తర్వాత చూపెడతాను అది సెట్టింగ్స్ కూడా అన్నీ. కానీ ప్రస్తుతానికి మాత్రం స్నాప్డ్రాగన్ 860 పోకో X3 Pro నా ఫోన్లో మాత్రం 90 FPS ఇంకా సపోర్ట్ అవ్వలేదు. సో అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఏ ఫోన్స్ సపోర్ట్ అవుతుందో 90 FPS, తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 865. సో స్నాప్డ్రాగన్ 865 నా దగ్గర ఉన్న ఫోన్ 1 Plus 8T. సో 1 Plus 8T అనేది 90 FPS సపోర్ట్ అవుతుంది 100%, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఎలాంటి GFX టూల్ యూస్ చేయకుండా బై డిఫాల్ట్గానే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 1 Plus 8T కొంచెం 90 FPS ఆడుతున్నప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ కొంచెం వేడి అనిపిస్తుంది, హీట్ అవుతుంది ఫోన్ అనేది, బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది కొంచెం. సో చూసారు ఫ్రెండ్స్ 90 FPS మీకు ఆప్షన్ వచ్చేసింది 1 Plus 8T, కొంచెం లాగిన్ అయ్యడానికి కొంచెం టైం పట్టింది లాగిన్ అవ్వడానికి. సో 90 FPS మీకు డైరెక్ట్గా ఆడగలుగుతారు ఫోన్లో, ఎలాంటి GFX టూల్ లేకుండా, ఎలాంటి కాన్ఫిగ్ ఫైల్ లేకుండా. సో ప్రస్తుతానికి ఈ ఫోన్ మనం పక్కన పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870. సో స్నాప్డ్రాగన్ 870 మనకి ఇంకా 90 FPS ఆన్ అవ్వలేదు ఈ IQOO 7 ఆన్ అవ్వలేదు, MI 11X ఆన్ అవ్వలేదు. సో 1 Plus 9R గురించి నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు, ఎందుకంటే నా దగ్గర 1 Plus 9R లేదు కాబట్టి. సో దాని గురించి అంత నాకు ఐడియా లేదు.
సో నెక్స్ట్ ప్రాసెసర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉన్న ఫోన్ నా దగ్గర ఎంఐ 11 ఉంది. సో మనకి ఎంఐ 11లో కూడా 90 FPS ఆన్ అయింది. అవును, సో మనకి ఇప్పుడు ఎంఐ 11లో 90 FPS మీరు ఖచ్చితంగా ఆడగలుగుతారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఫోన్స్లో మాత్రం ఓన్లీ 4 ఫోన్స్ మాత్రమే సపోర్ట్ అవుతున్నాయి 90 FPS. సో మీ దగ్గర కనుక హై రిఫ్రెష్ రేట్ ఉంటే కనుక సపోర్ట్ అవ్వాలనే రూల్ అస్సలు లేదు ఫ్రెండ్స్, తమిళ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నా ఫోన్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది బ్రో, 90 FPS ఎందుకు రాదు అంటే మాత్రం మనకి ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే నేను బేసిక్ మీకు అందుకే ఐడియా ఇస్తున్నాను. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఈ వీడియోలో మీకు చూపడానికి 90 FPS సపోర్టింగ్. సో ప్రస్తుతానికి 4 ఫోన్స్ నా దగ్గర 90 FPS సపోర్ట్ చేస్తున్నాయి, మిగతా ఫోన్ సపోర్ట్ చేయడం లేదు. సో రియల్మీ X1 Pro సపోర్ట్ చేయలేదు, డైమండ్సిటీ 1000 ప్లస్ సపోర్ట్ చేయట్లేదు, స్నాప్డ్రాగన్ 870 కూడా సపోర్ట్ చేయట్లేదు. సో చాలామంది నాకు క్వశ్చన్ అడిగారు స్నాప్డ్రాగన్ 870 ఎంఐ లెనెక్స్ ఉంది కదా, IQOO ఉంది కదా, అవి రెండింటికి ఎప్పుడు అప్డేట్ వస్తాయని చెప్పేసి. సో అది మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి 1 మంత్ పట్టచ్చు లేదా నెక్స్ట్ వర్షన్ పట్టచ్చు మనకి రిలీజ్ అవ్వడానికి. కానీ ఒకసారి రిలీజ్ అయితే మాత్రం మీకు తప్పకుండా నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, మీ అందరికి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను తెలుగు వాళ్ళ కోసం తెలుగులో కూడా మళ్ళీ రికార్డ్ చేయడానికి. సో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చూపెడతాను 1 బై 1 ఫోన్ అనేది. సో నాకు ఈ 3 ఫోన్స్లో సపోర్ట్ అవ్వట్లేదు కానీ 90 FPS, కానీ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనం చూద్దాం. బేసిక్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో, డిఫాల్ట్ ఆప్షన్స్ మీకు క్లారిటీ చూపడానికి. సో ప్రస్తుతానికి మనం IQOO 7లో ఒకసారి చూద్దాం. స్నాప్డ్రాగన్ 870, ఈ ఫోన్ చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ ఫోన్ అనే కాదు, ఈ ప్రాసెసర్. సో వేరే ఫోన్లో కూడా ఈ సేమ్ ప్రాసెసర్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870 అనేది. కానీ ఇంకా మనకి 90 FPS ఆప్షన్ రాలేదని మాత్రం చాలామంది సీరియస్గా చాలా బాధపడుతున్నారు గేమర్స్ మాత్రం. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న చార్ట్లో మాత్రం ఇక తయారు చేశాను. సో డైమెన్సిటీ 1200 మనకు ఖచ్చితంగా 90 FPS వస్తుంది. ఈ 3 స్నాప్డ్రాగన్ ప్రాసెస్ కూడా మనకి 90 FPS అన్లాక్ అయినాయి. సో ఈ 3 స్నాప్డ్రాగన్ ప్రాసెస్ నా దగ్గర ఉన్న ఫోన్స్లో, అందుకే మీకు స్పెసిఫిక్ చేసి చెప్తున్నాను మళ్ళీ నా దగ్గర ఉన్న ఫోన్స్లోనే ఈ ప్రాసెస్లో అన్లాక్ అయ్యింది. సో మిగతా ఫోన్స్ మిగతా ప్రాసెసర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నా దగ్గర ఫోన్స్ లేదు కాబట్టి మీకు బ్లాండ్గా చెప్పలేను దాంట్లో ఎలా కూడా అవుతుందని చెప్పేసి. సో అందుకే నా దగ్గర ఉన్న ఫోన్స్తోనే మీకు ప్రూఫ్ చూపెడుతున్నాను లైవ్గా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందని చెప్పేసి. సో 90 FPS వల్ల మనకు చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్, గేమ్ ప్లాన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను గేమ్ ప్లాన్ అయి మాత్రం 100%గా. కానీ కంపెనీస్ కూడా అన్ని ట్రై చేయాలి మ్యాక్సిమం మనకి 90 FPS ఇవ్వడానికి. ప్రతి ఫోన్లో కూడా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటే కనుక తప్పకుండా. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మాత్రం మనకి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు వస్తుందని చెప్పేసి. సో కొన్ని ఫోన్స్లో మాత్రం మనకి ఇలా ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, రియల్ టైమ్ FPS మీద మనకి ఈజీగా చూసుకోగలుగుతుంది. దాంట్లో POCO X3 కూడా ఉంది. POCO X3 పైన గురించి నేను తీస్తాను వీడియో ఓన్లీ, మీకు ఎలా ఆన్ చేసుకోవాలి రియల్ టైమ్ FPS మీటర్ అనేది. దానివల్ల మీకు అర్థమవుతుంది అసలు 90 FPS వస్తుందా రావట్లేదు అని చెప్పేసి క్లియర్గా మనకు తెలుస్తుంది ఈజీగా. సో మనం నెక్స్ట్ ఫోన్ వచ్చేసి POCO X3 Pro. సో POCO X3 Pro మీకు చూపెడతాను ఫ్రెండ్స్, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. మనకి సెటింగ్స్ ఏమున్నాయో, సో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ POCO X3 Pro స్నాప్డ్రాగన్ 860. సో నేను ఇంకా MIUI 12.5 అప్డేట్ చేయలేదు, అప్డేట్ చేశాక మేబీ వస్తే రావచ్చు కానీ గ్యారంటీ ఇవ్వలేను. రియల్మీ X1 Pro కూడా మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఉంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 90 FPS లేదు. మనకి HDR అండ్ ఎక్స్ట్రీమ్ కూడా ఆప్షన్ లేదు అసలు. సో ఈ అప్డేట్ వల్ల లక్కీయెస్ట్ ఫోన్ ఏదంటే రియల్మీ X1 Max ఒకటే. రియల్మీ X1 Max అనేది మాత్రం HDR ఎక్స్ట్రీమ్ వచ్చింది, మళ్ళీ 90 FPS ఆప్షన్ కూడా అన్లాక్ అయింది మనకి రియల్మీ X1 Max. సో అదొక్క ప్రాసెసర్ మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంది, డైమెన్సిటీ 1200. సో చాలా అప్గ్రేడ్ అయింది కంపేర్ చేసుకుంటే. సో మళ్ళీ మనం నెక్స్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. ఆ వీడియోస్ గురించి నేను తప్పకుండా మళ్ళీ పెడుతూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. మళ్ళీ మనం నెక్స్ట్లో కలుద్దాం అప్పటి వరకు, బాయ్.